గోదావరికని ఎల్ఐసి కార్యాలయంలో ఎల్ఐసి ఏజెంట్లను రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ కలిశారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అదానీ అంబానీలకు కట్టబెట్టిన ఎల్ఐసిని ప్రైవేటు పరం కానీయబోమని తెలిపారు. ఈ ప్రాంత బిడ్డగా పోరాటం చేస్తున్న నాకు చేతి గుర్తుకు ఓటు వేసి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఆలోచన అందరూ చేయాలి. ఇక్కడ ఒక అవకాశం కలిపేది మాకు లోపల రాష్ట్రంలో కాంగ్రెస్లో రావాలి. అక్కడ లోపల ఇక్కడ ఒక 600 కోట్ల 36 లక్షల కోట్ల నిధులు ఇచ్చారు. అప్పైంది అప్పైంది డెవలప్ అయిందా అంటే అది కూడా ఆ సంక్షేమాలు అందరికీ వస్తాయి. ఓన్లీ వన్ ఫ్యామిలీ అండ్ ఇక్కడ అక్కడ ఆ ఫ్యామిలీ ఇక్కడ ఈ ఫ్యామిలీ కరప్షన్ తప్ప ఒకసారి ఆలోచన అవకాశం వేల మంది ఈ రామగుణం మొత్తం కాన్షియస్ ఉంటుంది. పెద్దపల్లి ఇతర ప్రాంతాలకు కూడా మీద ఎందుకంటే మీరు ఉన్నటువంటి ప్రభుత్వాలు నెట్వర్క్ ప్రతి ఒక్క ట్రస్ట్ అయ్యడం ఉన్న ల్యాబ్స్ అయ్యడం ఉన్న మీతో సంబంధాలు ఉంటాయి. మీరు చెప్పే మాట డెఫినెట్ గా అందరూ కూడా గౌరవిస్తారు. ఈసారి బాధ్యత తీసుకోవాలి. ఒక అవకాశం కలిపి ఏ కూడా 20 సంవత్సరాలు కొట్లాడుతున్నా కానీ ఊరు మాత్రం వదులుతాడు. చాలా అవకాశాలు ఇస్తున్నారు. ఏదైనా కావాలంటే నా ప్రాంతానికి పూర్వవైపు రావాలనే ఒక ఆలోచన. దాని మీద పోరాటం చేయాలి. ఆ పోరాటం అనేది అసెంబ్లీలో నిలబడాలి, ఢిల్లీలో నిలబడాలి, ఇక్కడ మనుషులు తీసుకుని కొట్లాడాలి. ఒకటే ఆలోచన. దీనిపై మీరు అందరూ సహకరించాలి. ఎఫర్ట్స్ పెడుతున్నా రోడ్ల మీద తిరుగుతున్నా, రోడ్ల మీద ఎందుకంటే మన ప్రాంతం ఒకప్పుడు సింగరేణి నా చిన్ననగరం ఒక మహానగరం మంచి నగరం ఒక సిటీ అని పేరు ఉండేది. ఆ సిటీ పోయి అన్ని సిటీల కంటే చిన్న సిటీగా మారు. ఆరోగ్య అతిపెద్దగా చేయాలన్న ఉద్దేశంతో నాకు తెలిసి రాజశేఖర్ గారితో చెప్పి కార్పొరేషన్గా మార్చింది. ఇది మన కరీంనగర్ కంటే పెద్ద కావాల్సినటువంటి నగరం. ఇలా అన్ని నగరాల కంటే చిన్నగా అయింది. ఈ ప్రాంతం నుంచి వలసలు పోతాం. ఇంకా పోయి ఏదైనా చూడటం ఆర్టీవాళ్ళు క్లోజ్ అయిపోతే ఓపెన్ కాస్ట్ ఉంటుంది కదా. అసలు ఇక్కడ అర్థం లేకుండా ఏం చేయాలనేటువంటి ఆలోచన. ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎస్ఏ మనం రివర్క్ చేయడం కాంగ్రెస్ ఎంపీ సెక్షన్ కాదు. అవి ఆధారం తప్ప ఇంకొకటి లేకుండా పరిస్థితి. ఈరోజు నేను గతంలో శాసనసభ్యులు కానీ ఇప్పుడున్న శాసనసభ్యులు కానీ గతంలో పూర్వంలో రిజర్వ్ ఉండడం వల్ల నిర్లక్ష్యం. ఈ 10 సంవత్సరాల కాలంలో అంతకుముందు ఎమ్మెల్యే ఇద్దరు చాతకాలతో పూర్తిగా నిర్లక్ష్యం అయితే గట్టిగా పోరాటం చేయకపోవడం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మన ప్రాంతానికి సంబంధించిన సమస్య. S4tv న్యూస్ నిజం మా నైజం. ఎన్నో కొత్త వ్యూహాలు, ఎంతో అనుభవం కలిగిన జర్నలిస్టులు, నిరంతరం శ్రమించే టెక్నీషియన్స్, ప్రముఖ టీవీ ఛానల్స్ లో పనిచేసిన ప్రోగ్రామ్ డైరెక్టర్స్, వీళ్ళందరితో S4 ముందడుగు వేస్తోంది. అతి త్వరలో మరింతగా విస్తరించబడుతున్న మా S4tv న్యూస్ కి ఆర్థికంగా సహాయపడి మా అభివృద్ధిలో భాగస్వామిగా మారడానికి ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277, ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.